మన దేశం సిగ్గుపడుతున్నది తెలంగాణలోని డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల. అందుకనే ఈ రోజు డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా ఏ పారిశ్రామిక వేత్తల ద్వారా పెద్ద ఎత్తున ఈ రోజు ఆ ట్యాక్స్ రేపు వసూలు చేస్తున్నారో అందులో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీకి ఆ నల్ల దళాన్ని కప్పం కడుతూ ఉన్నారు ఈ తెలంగాణలోని ఈ అధికారులు. కాబట్టి ఈ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు, మరి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో, ఎవరికి కప్పం కడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. భాయో బహనో, అగర్ ఆప్నే ఏ డబుల్ ఆర్ ట్యాక్స్ పర్ లగామ్ నహీ లగాయి తో ఏ 5 సాల్ మే ఆప్కో ఏసా బర్బాద్ కర్ దేగా, ఏసా బర్బాద్ కర్ దేగా, తెలంగాణ ఫిర్ ఖుదా ఖడా నహీ హో పాయేగా. పహలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నే తెలంగాణ కో బర్బాద్ కర్ దియా, అబ్ ఏ డబల్ ఆర్ వో భీ బర్బాద్ కరేగా, ఆర్ ఇస్లియే ఉస్కో లగామ్ లగానే కే లియే ఇస్ బార్ తెలంగాణ సే సభీ భాజపా కో జితా కర్కే ఢిల్లీ భేజో తో వో డరేగా ఆర్ లగామ్ రహేగీ. మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త పంత ఎంచుకున్నదో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద తెలంగాణను దోచుకుంటున్నది కాబట్టి తెలంగాణ పూర్తిగా వినాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నదో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఒక గూటి పక్షులే. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే బీజేపీని గెలిపించాలి. త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణను ఆదుకోవాల్సిందిగా మీతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సాథ్యం కాంగ్రెస్ పార్టీనే ఆప్కో లూటనే కలియే ఏక్ ఓర్ నయా తరీకా నికాలా హై. అగర్ కాంగ్రెస్ సర్కార్ బనీ తో యే లోగ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లానే కి బాత్ కర్ రహే హై, యానీ ఆప్కీ జీవన్ భర్ కి కమాయి ఆప్నే జో బచా కర్కే రఖా హై, జిందగీ భర్ మెహనత్ కర్కే జో కమాయా హై ఔర్ ఆప్కీ ఇచ్చా హై కి మర్నే కే బాద్